మెదక్ జిల్లా రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 39వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామంపేటలోని ముదిర సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చుని తమ మద్దతును తెలియజేశారు. ముదిర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామంపేటను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, రెవెన్యూ డివిజన్ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి రాకపోతే నాయకులు ఇంటి ముందు బయటించడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు కళ్ళు తెరిచి రెవెన్యూ డివిజన్ సాధనలో పాల్గొనాలని ఈ సందర్భంగా ముద్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో కూడా ఈ ఒక 188 రోజులు కూడా జరిగింది. అప్పుడు కూడా మాకు డీజన్ ఇస్తాని హరీష్ రావు కూడా ఇంతకుముందు మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చినప్పుడు హరీష్ రావును కూడా అడగవలసి వచ్చింది. అడిగినాం కూడా అని ఏది చెప్పలేకపోయింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం శ్రీ ముద్రా సంఘం రామాయంపేట గారు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఇంతకుముందు 186 రోజులు గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, దుకాణదారులు కానీ అందరూ నిరాహార దీక్ష చేసిర్రు. అప్పుడు కన్నీరు హరీష్ రావు గారు మంత్రి వచ్చి మీ రెవెన్యూ డివిజన్ తప్పనిసరిగా ఇప్పిస్తాను, మీరు విరమించండి అంటే విరమించాం. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. రామాయంపేటలో 39వ రోజు మరి ఇంతకుముందు 186 రోజులు సమ్మె చేసినాము. మరి దానికి ఆర్థిక మంత్రి గారు హరీష్ రావు గారు మరి మాయమాటలు చెప్పి మీకు రెవెన్యూ డివిజన్ ఇప్పిస్తా అని చెప్పి సమ్మెను ఆపిండు. మరి ఈ రోజుకైనా వాళ్ళు కళ్ళు తెరిచి రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ మరి ఎమ్మెల్యే గారు చెప్పాలి, మరి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి.